ఇప్పుడు మన జీవితంలో ఏటీఎం కూడా భాగమైపోయింది. మోడీ గారి పుణ్యమా అని ఏటీఎంలకు వెళ్లకుండా ఉంటే పని అయ్యేటట్టు లేదు. అంతా డిజిటల్ పేమెంట్లే అంటున్నారు కాబట్టి డబ్బులు తీయడం, వేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, షాపింగ్లో స్వైపింగ్ చేయడం అన్ని ఏటీఎం ద్వారానే జరిగిపోతున్నాయి. అయితే ఇలా ఏటీఎం స్వైపింగ్ మిషన్ నుంచి ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి మనం నిర్లక్ష్యంతో ఒక పొరపాటు చేస్తున్నాం. ఇప్పుడు అదే నేరగాళ్లకు ఆయుధంగా మారిపోతుంది. అందుకే దీనిపై పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆ విషయం గురించి తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్తే, నగదు తీయడం, వేయడం, బ్యాలెన్స్ చూడడం అయిపోయాక ఏటీఎం నుంచి మనకి ఒక రసీదు వస్తుంది. అది మనకెందుకు పనికి వస్తుందిలే అని పడేస్తున్నారా? అయితే మీరు నేరగాళ్లకు ఒక ఆయుధం ఇచ్చినట్టే. ఆ రిసిప్ట్ ద్వారా హ్యాకర్స్ మీ అకౌంట్ లోకి యాక్సెస్ అయిపోతారు. అందులో ఉన్న వివరాలతో లాగిన్ కావడం ద్వారా డీకోడ్ చేసి అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తాన్ని కాజేస్తారు. ఏటీఎం నుంచి డబ్బులు తీసేటప్పుడు ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే ఆ రసీదే మీరు బ్యాంకులోకి వెళ్లి డబ్బులను రికవరీ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు నష్టం జరిగినప్పుడు బ్యాంకర్లు మొట్టమొదటిగా అడిగేది మీ రసీదు ట్రాన్సాక్షన్ నెంబర్. అది లేనిదే కంప్లైంట్ తీసుకోవడం కష్టమవుతుంది. ఇటీవల ఏటీఎం దగ్గర మాటు వేసి డబ్బులు కొట్టేస్తున్న దొంగలు ముందుగా పడేసిన రసీదులు అబ్జర్వ్ చేస్తున్నారు. అత్యధిక మొత్తంగా డబ్బులు ఉన్నవారు ఏటీఎంకి ఎప్పుడు వస్తారు అని చూసి దాడి చేసి మరీ బలవంతంగా డ్రా చేయించుకొని నగదు దోసుకెళ్తున్నారు. ఇంకొంతమంది ఆ రసీదును చింపి పడేస్తున్నారు. అలా కూడా చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.